ఖమ్మం నగరం 55వ డివిజన్ విజయనగర్ కాలనీలో సూడా నిధులు 10 లక్షల రూపాయలతో సైడ్ డ్రైన్లు పనులను నగర మేయర్ నీరజ, సూడా చైర్మన్ విజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మోతారపు శ్రావణి, జలాంజనేయ స్వామి దేవాలయం చైర్మన్ మోతారపు సుధాకర్, 56వ డివిజన్ కార్పొరేటర్ పైడిపల్లి రోహిణి, సిపిఐ నేత భాగం హేమంతరావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. సూడా నిధుల వల్ల మనకి రోడ్ శాంక్షన్ అయింది. మన అజయ్ కుమార్ చెప్పడం వల్ల ఇది వేరేకి లైన్ది కూడా ఇబ్బందిని చూసి మళ్ళీ మనం ఇటు మార్చుకున్నాం. దానివల్ల మనకు ఈ ఇటు 2 ట్రైన్లు ఇవ్వటం, మన 90 లక్షలకి శాంక్షన్ కావటం, అంతా బ్యాంక్ కాలనీలో 55 డివిజన్లో అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అందుకే ఎప్పటికీ మనం ఈ బీఆర్ఎస్ పార్టీని గుర్తుపెట్టుకొని మళ్ళీ గెలిపించుకుంటే మనం మళ్ళీ అభివృద్ధి జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది. కనుక మళ్ళీ మనం పెద్ద మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని మీకు ఎప్పుడు అనుక్షణం మీకు అందుబాటులో ఉంటామని నేను మాటిస్తున్నా. అంతే మీరు కూడా మాకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీరు మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నా. ఇంటికి వచ్చాను కదా, అప్పుడు వచ్చినప్పుడు అసలు ఏమీ లేవు, ఇలాంటివి ఏమి లేవు. ఇవి చిన్న చిన్నవి తప్ప రోడ్లు లేవు, మట్టి రోడ్లు. అలాంటిది పీడిఎఫ్ రోడ్లు వేసుకునే స్టేజ్కి మనం హైదరాబాద్లో వైట్ టాప్ రోడ్స్ అంటారు, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో వేసే రోడ్లు. హైదరాబాద్లో ఏ వర్క్ ఎలా ఏ కొత్త టెక్నాలజీతో చేస్తారో ఆ టెక్నాలజీని ఖమ్మం తీసుకొస్తారు మన మంత్రి గారు. ఖచ్చితంగా అదే టైపులో చేపిస్తారు. మీరందరూ కూడా మనందరం ఏంటంటే ఒక విజన్ ఉన్న నాయకుడు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకుడిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన ఈ డెవలప్మెంట్తో పాటు మనం కూడా డెవలప్ అవుతాం. మనకు ఒక 100 గజాలు ఉందంటే లక్షాధికారులు అవుతాం, 1000 గజాలు ఉందంటే కోటీశ్వర్లు అవుతాం. ఈ రోజుల్లో మనం అందరికీ అదే పొజిషన్. ఇప్పుడు 58 జీవో ప్రకారం పట్టాలు ఇస్తున్నారు. అవి ఎంత కాస్ట్ ఉంటున్నాయో ఆ పట్టాలు, ఒక్కొక్క 100 గజాలు కానీ 70 గజాలు కానీ ఒక్కొక్కరికి ఆ సొంత ఇళ్ళ కళ నిజం చేస్తూ ఎంత వాళ్ళకు కూడా ఆర్థికంగా ఎంతో పెరుగుతున్నారు. కాబట్టి మన ఖమ్మం ఇంత డెవలప్ అవడానికి మంత్రి గారితో పాటు మనందరి సహాయ సహకారాలు కూడా ఉన్నాయి. కాబట్టే మనం ఇంత డెవలప్ చేసుకోగలిగాం. ఈ సహకారం ఎప్పుడు కూడా మంత్రి గారికి ఇలాగే సహకారం ఇచ్చి రాబోయే రోజుల్లో మళ్ళీ మంత్రి గారినే మనం గెలిచేటట్టు చేసుకోవాలి, గెలిపించుకోవాలి. మిషన్ భగీరథ కానీ, గోలపాడు ఛానల్ కానీ ఎన్నో విధాలుగా అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఇవే కాకుండా ప్రతి డివిజన్కి 90 లక్షల రూపాయలని డ్రైనేజీల కోసం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఫండ్స్ 20 కోట్ల రూపాయలు వచ్చాయి. వాటిల్లో కూడా మీ డివిజన్కి ఈ మెయిన్ రోడ్డు ఎక్కడైతే జీపీ రెడ్డి స్ట్రీట్స్ దగ్గర నుంచి మెయిన్ రోడ్డు దగ్గర నుంచి గట్టయ్య సెంటర్ వరకు 1,22 లక్షల రూపాయలు పెట్టి ఆ రోడ్ని కూడా వేయడం జరిగింది. అంతేకాకుండా మీ డివిజన్లలో ఇంకేమైనా ఎలక్ట్రికల్ పోల్స్ కానీ, ఇంకేమైనా డ్రైనేజీలు కానీ, ఇంకెలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా మీరు కార్పొరేట్గా దృష్టికి తీసుకొస్తే అవన్నీ తీరుస్తామని తెలియజేస్తున్నాం. అన్ని రకాలుగా సౌకర్యాలు పర్యావరణ రీత్యా కానీ వీటన్నిటి కూడా మనకి ఉపయోగం జరుగుతుంది. అందుకని అభివృద్ధి చేసేటువంటి వాళ్ళని మనం భవిష్యత్తులో కూడా ఆదరించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ ప్రాంతంలో నిజంగా చాలా రోడ్స్, అటు సుధాకర్ గారు, ఇటు మన సత్యనారాయణ ఇద్దరు కూడా కోఆర్డినేషన్ తోటి దాదాపు ఏ సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఆ సమస్యను పరిష్కారం చేసే దానికోసం బాగా కృషి చేస్తున్నారు. భవిష్యత్తులో కూడా మనం మరింత వాళ్ళ సహకారాన్ని తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చెందించుకోవడానికోసం మనం అందరం కూడా కృషి చేయాలని, వాళ్ళకి ఆ తోడ్పాటు ఇవ్వాలని అటు మంత్రి గారికి, మేయర్ గారు కూడా మా అందరికీ బాగా మా అక్క పరిచయం. వారు కూడా ఎప్పుడూ నవ్వుకుంటా ఎవరు ఏ సమస్య అడిగినా దాన్ని పరిష్కరించేదానికోసం తప్పకుండా వారి స్థాయిలో వారు కృషి చేస్తున్నారు. 55వ డివిజన్ విజయనగర్ కాలనీలో సూడా నిధుల నుంచి మంత్రి గారి ఆదేశాల మేరకు శ్రీ పూడాజయ కుమార్ గారు చెప్పిన వెంటనే బొత్స విజయ్ కుమార్ గారు ఈరోజు మాకు విజయనగర్ కాలనీలో 10 లక్షలకి సూడా నిధుల నుంచి ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా మా విజయనగర్ కాలనీ తరఫున, అలాగే మా 55వ డివిజన్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మంత్రి గారు మేము అడిగిన వెంటనే మొన్న 90 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. అలాగే మేము అడిగిన వెంటనే మరొక 10 లక్షల రూపాయలు అదనంగా ఇచ్చినందుకు మన ఓడాజ కుమార్ గారికి ప్రత్యేకంగా మా డివిజన్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే మంత్రి గారికి ఈ డివిజన్ తరఫున మేము అత్యధిక మెజార్టీని ఇస్తామని చెప్పి మీ అందరం మా డివిజన్ తరఫున 55, 56 డివిజన్ తరఫున ప్రత్యేకంగా మనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై పోవాడా, జై.